వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ఈ కార్ వచ్చేసరికి చాలామంది ఇష్టపడే కార్ అండి. హ్యూండై వెర్నా ఫ్లూడిక్ ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. 2018లోనే రిజిస్ట్రేషన్ కూడా చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 2018లోనే చేశారు. ఎస్ఎక్స్ ఆప్షనల్ అంటే మనకి ఈ కార్కి ఎవ్రీ ఫీచర్ కంపెనీ నుంచి వస్తుందండి, ప్రతి ఫీచర్. ఇంకా షోరూంలో ఒక టాప్ ఎండ్ కార్కి హ్యూండై వాళ్ళకి సంబంధించి ఏమేమి ఫీచర్స్ ఉంటాయో ప్రతి ఫీచర్ అనేది ఈ కార్కి వస్తుంది. లైక్ మనకి సన్రూఫ్ కావచ్చు, వెంటిలేటెడ్ సీట్స్ కావచ్చు, పుష్ స్టార్ట్ బటన్ కావచ్చు, అలాయ్ వీల్స్ కావచ్చు, మిర్రర్ ఫోల్డింగ్ కావచ్చు, ఎలక్ట్రిక్ మిర్రర్ సైడ్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ కావచ్చు, ప్రొజెక్టర్ ల్యాంప్స్ కావచ్చు, ప్రతి ఫీచర్ వస్తుందండి ఈ కార్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఈ కార్ ఒకవేళ సేల్ అయిపోతే కమెంట్ సెక్షన్లో సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరిగిందండి. హానియా కార్ డెకర్స్ తరపు నుంచి ఒకవేళ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తుంటే ఈ కార్ అనేది సేల్ అయిపోయిందని అర్థం అండి. సో ఫస్ట్ అది చూసి నాకు కాల్ చేయండి. నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్, ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి, ఆటోనగర్ రోడ్లో. సో మనం ఇప్పుడు కారు గురించి మాట్లాడుకుంటే, కార్ అయితే మాత్రం వన్ ఆఫ్ ద లగ్జరీ ప్రీమియం వెహికల్ అండి. హ్యూండైలో చాలామంది ఇష్టపడే సెడన్ వెహికల్స్లో ఈ కారు కూడా ఉందన్నమాట. మీకు ఇంతకుముందు మనం పోస్ట్ చేసిన ఓల్డ్ వెర్నాస్లో అంటే 2013 కావచ్చు, 2016లో మోడల్ మారిద్ది, దాంతో కంపేర్ చేసుకుంటే మీకు లెంత్ కావచ్చు, విడ్త్ కావచ్చు, మీకు లేటెస్ట్ మోడల్ కాబట్టి పెరిగిద్ది అన్నమాట ఈ కారుకి. ఫస్ట్ నేను ఓనర్ డీటెయిల్స్ చెప్తానండి. ఓనర్ వచ్చేసరికి ఈ కారుకి సెకండ్ ఓనర్ యూజ్ చేయడం జరిగింది. మీకు కార్ వచ్చేసరికి అప్ టు డేట్ కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ ఉందన్నమాట. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ అనేది నెక్స్ట్ నేను ఇప్పుడే చూపిస్తాను, అది చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ కారు గురించి. ఫస్ట్ ఈ కార్ ఇప్పటి వరకు 112,000 తిరిగిందండి. డీజిల్ ఇంజన్ వచ్చేసరికి డీజిల్ సిఆర్డిఐ 112,000 తిరిగింది. ఒకసారి మనం షోరూమ్ ట్రాక్ చూసిన తర్వాత ఈ కారు గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు రీడింగ్ చూపిస్తుందండి, 112,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. వెహికల్ నెంబర్ AP26CD8009. ఇక్కడ మనం డేట్ చూసుకుంటే 14/8/2018లో దీని రికార్డ్ అనేది స్టార్ట్ అయింది. 1696 దగ్గర వెళ్ళిందండి అదే రోజు. అంటే కొంతమంది అడుగుతున్నారు 1 కిలోమీటర్ వాళ్ళు సర్వీస్ అనేది అంటే ఒక మెకానిక్ నుంచి వేరే మెకానిక్కి అక్కడక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకి ఇక్కడ నోట్ అనేది చేస్తారండి. ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి, 1 కిలోమీటర్ అదే రోజు ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ఫ్రీ సర్వీస్ అండి. నెక్స్ట్ మనకి 2019 దాకా 22,000 తిరిగింది కారు. ఇక్కడ 27,000 నుంచి 2019 5వ నెల, 2020 వరకు 49,762 అంటే దాదాపుగా 50,000 కిలోమీటర్లు తిరిగింది. నెక్స్ట్ 60,000 సర్వీస్ 2020 9వ నెలలో వెళ్ళిందండి. 2021 7వ నెల వరకు 78,000 తిరిగింది కారు. నెక్స్ట్ 81,000 దగ్గర నుంచి అంటే 2021 8వ నెల, 2022 2వ నెల అంటే ఈయన ఫస్ట్ ఓనర్ అండి, ఈయన ఫస్ట్ ఓనర్ 100,000 వరకు తిరిగారు ఈ కారు. 100,000 వరకు తిరిగి 2022 2వ నెలలో ఈయనకి కారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈయన వచ్చేసరికి ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఈ కారు తీసుకోవడం జరిగింది. ఇంటికి బ్యాంక్కి తిరిగారు. దాని తర్వాత ఇప్పుడు కార్ అనేది సేల్ చేస్తున్నారు. 2000
24 మీరు చూసుకుంటే 112,000 12,000 కిలోమీటర్లు వీళ్ళు తిరిగారన్నమాట. ఈ సో కంప్లీట్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ అయితే ఈ కార్కి ఉంది. ఒకసారి మనం డాక్యుమెంట్స్ గురించి ఈ కార్కి మనం మాట్లాడుకుంటే, ఇది 2018 మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ కూడా 2018లోనే చేశారు కాబట్టి ఈ కార్కి లైఫ్ వచ్చేసరికి 2033 వరకు లైఫ్ ఉందండి. ఆర్సీ వ్యాలిడ్, 2033 వరకు ఉందన్నమాట. ఇన్సూరెన్స్ వచ్చేసరికి లాస్ట్ మంత్లో ఫిఫ్త్ మంత్ 2024లో ప్రీమియం వాల్యూ 28,000 రూపాయలు పెట్టి వీళ్ళు ఇన్సూరెన్స్ అనేది పే చేయడం జరిగింది. ఐడి వాల్యూ వచ్చేసరికి 7,60,000 ఐడి వాల్యూతో వీళ్ళు పే చేశారండి. ఐడి వాల్యూ 7,60,000 ఉంది. అంటే 7,60,000 అంతవరకు మనం యాక్సరీస్గా, ఐ మీన్ ఏమైనా జరిగితే క్లెయిమ్ చేసుకునే ఫెసిలిటీ ఈ కార్కు ఉందన్నమాట. నెక్స్ట్ ఇయర్ 2025 5వ నెల దాకా ఉందండి. అది పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కీస్ వచ్చేసరికి మన దగ్గర 2 కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కీలెస్ ఎంట్రీ అన్నమాట. 2 కీస్ కూడా ఈ విధంగా వస్తాయండి మనకి. ఇందులోనే మనం డిక్కీ ఓపెన్ చేసుకోవచ్చు, లాక్ అన్లాక్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనం ఈ కార్ ఫీచర్స్ ఒకసారి మనం కార్ క్వాలిటీ మనం మాట్లాడుకుంటే, బానెట్ కావచ్చు, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. అండ్ పెయింట్ విషయానికి వస్తే 95% కూడా ఒరిజినల్ పెయింట్ అండి. ఎవరైనా మెకానిక్తో కావచ్చు లేకపోతే షోరూంలో తీసుకొని వెళ్ళి కార్ చెక్ చేసుకుంటానన్నా నో ఇష్యూ మనకి. 95% ఒరిజినల్ పెయింట్ మీదే ఉంది. ఆ 5% కూడా నాకు అనిపించింది, జస్ట్ మీకు చెప్తున్నాను, చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఉంటే చిన్న బంపర్స్ మీద ఎక్కడో వేయించారు, అది అసలు మనం కనిపెట్టలేము కూడా. కార్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి. ఒక విధంగా చెప్పాలంటే సస్పెన్షన్ కావచ్చు, ఇంజన్ కావచ్చు, మనకి పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట, అన్వాంటెడ్ సౌండ్స్ అనేవి ఎక్కడ లేవు. నేను యాక్సిడెంట్ హిస్టరీ అయితే అసలు 0 అండి. మనం అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరంలా, ప్రతిదీ మనం ఇలా చెక్ చేస్తామన్నమాట. నేను ప్రతి వీడియోలో చెప్తాను ఇలా చెకింగ్ ప్రాసెస్. మీకు ఇక్కడ ప్రతిదీ నేను చెక్ చేశాను, డోర్స్ కావచ్చు, బానెట్ కావచ్చు, డిక్కీ కావచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే చెక్ చేయించుకొని తీసుకోవచ్చు మన దగ్గర వెహికల్, నో ఇష్యూ. ఫీచర్స్ ఒకసారి మనం మాట్లాడుకుంటే, టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి ప్రతి ఫీచర్ వస్తుందండి. ఇప్పుడు మనం హెడ్లైట్స్ పరంగా, మనం లైటింగ్ పరంగా ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు. లైటింగ్ కూడా అల్టిమేట్ ఉంది. అండ్ కింద వచ్చేసరికి ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరు ప్రొజెక్టర్ ల్యాంప్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు లేటెస్ట్ గ్రిల్ ఫేస్ అనేది ఇస్తారన్నమాట. మీకు ఇక్కడ మీకు నెంబర్ కూడా చూసుకుంటే ఫ్యాన్సీ నెంబర్, రైజింగ్ నెంబర్ అంటారు. అంటే 8009 అనేది చాలామంది ఇష్టపడతారు, చివరిలో 9 అనేది. అండ్ మీకు ఎలాయ్ వీల్స్ వచ్చేసరికి ఎస్ఎక్స్కి ఒక విధమైన ఎలాయ్ వీల్స్ ఇస్తారండి డిజైను. ఇది వచ్చేసరికి డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ అంటారు, ఎస్ఎక్స్ ఆప్షనల్ కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు. సైడ్ మిర్రర్స్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉండేది అండ్ ఫోల్డబుల్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ సైడ్ మిర్రర్స్కి మనం ఇక్కడ ఇండికేటర్స్ కూడా మనం చూడొచ్చు. దీనికి వచ్చేసరికి యాంటీ థెఫ్ట్ అలారం ఉండిద్దండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు కీలెస్ ఎంట్రీ కాబట్టి కీ పాకెట్లో పెట్టుకొని ఇక్కడ నుంచి లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. అన్లాక్ కూడా చేసి మనం డోర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ కార్స్ ఏంటంటే ఒక ప్రీమియం సెగ్మెంట్లో ఉంటాయి, ప్రైస్ కూడా అలానే ఉండిద్దండి. దీని ప్రైస్ వచ్చేసరికి 2018లో షోరూంలో ఆన్ రోడ్ కలుపుకుంటే మొత్తం 17,00,000 ఉందండి అప్పట్లో. ఇప్పుడైతే మీకు అసలు డీజిల్ వర్షన్ అనేది అవైలబుల్లో లేదు, ప్లస్ మీకు ఇంత క్వాలిటీ కార్స్ అనేవి పెట్రోల్లో కూడా మీకు లేవు. మీరు కావాలంటే బయట మార్కెట్లో ఉన్న కార్స్ కావచ్చు, కార్ బజార్స్లో ఉన్న కార్స్ కావచ్చు, చెక్ చేసుకొని నా దగ్గరికి వచ్చినా పర్లేదు. అండ్ ఇంకోటి చాలామంది అడుగుతున్నారు సార్,
చాలామంది అడుగుతున్నారండి, మీరు ప్రైజ్ విషయానికి వస్తే చాలా ఎక్కువ పెడుతున్నారని. ఎవరైతే అంటే చాలా చాలా రేర్ అడుగుతున్నారు. చాలామందికి అయితే నా దగ్గర తీసుకున్న వాళ్ళు హ్యాపీ, ప్రైజ్ విషయంలో కావచ్చు క్వాలిటీ విషయంలో. ఎవరికైనా డౌట్ ఉంటే ఒక్కసారి కార్ బజాజ్ కావచ్చు, ట్రూ వాల్యూ కావచ్చు, హ్యుండై ప్రామిస్ సెకండ్ హ్యాండ్ కార్స్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి ఆ కార్ క్వాలిటీ కావచ్చు, ప్రైజెస్ కావచ్చు చూసుకొని మన కార్స్ని చూడండి. హానియా కార్ డెకర్స్ పెడుతున్న కార్స్ ఛానల్లో, మీకు అర్థమైందండి నేను ఎంత రీజనబుల్గా ఇస్తున్నాను. అండ్ కార్ క్వాలిటీస్ కూడా ఎంత బాగుండిద్ది అనేది మీరు చూస్తేనే తెలిసిద్ది. ఎప్పుడైనా ఒకసారి రాండి, ప్రైస్ కంపారిజన్ చేసుకోండి, అండ్ కార్ క్వాలిటీ కూడా చూసుకోండి. కార్ క్వాలిటీని బట్టే ప్రైస్ అనేది డిసైడ్ అనేది చేస్తామండి. ఈ కార్ వచ్చేసరికి మనం మార్కెట్లో కావచ్చు, కార్ బజాజ్లో కావచ్చు 10 lakhs అనేది చెప్తారండి. బట్ మనం హానియా కార్ డెకర్స్లో 8,65,000కి ఈ కార్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కస్టమర్కి. 8,65,000కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ కార్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఈ కార్కి. ప్రీమియం లగ్జరీ కార్, మైలేజ్ కూడా 22+ వస్తుంది అన్నమాట. ఇవి వచ్చేసరికి మనం వెంటిలేటెడ్ సీట్స్ అంటారండి. ఈ వెంటిలేటెడ్ సీట్స్ ఏంటంటే లోపల నుంచి ఒక చల్ల ఒక ఫ్రీజ్ ఎయిర్ వస్తుంది అన్నమాట. ఫ్రీజ్ అంటే చల్ల గాలి వస్తుంది మీకు. దీనికోసం మనకి సపరేట్గా ఇక్కడ చూసుకోవచ్చు బటన్స్ కూడా ఉంటాయన్నమాట, ఆన్ ఆఫ్. ఇక్కడ ఇది వచ్చేసరికి డ్రైవర్ డోర్కి, ఇది వచ్చేసరికి ప్యాసింజర్కి. అండ్ ఇది వచ్చేసరికి సేఫ్టీ పరంగా 5-star రేటింగ్లో ఉందండి. ఎయిర్ బ్యాగ్ డ్రైవర్కి ఉంది అండ్ ప్యాసింజర్కి ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు పిల్లర్స్కి ఎయిర్ బ్యాగు, బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు లెఫ్ట్ సైడ్లో. అండ్ సీట్స్లో కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఎయిర్ బ్యాగ్స్. చాలా స్పేషియస్ వెహికల్ అండి, ఫుల్లీ స్పేషియస్ వెహికల్. మీకు ఇక్కడ ఫీచర్స్ కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే లోపల ఇంటీరియర్, ఇక్కడ 4 power ఉండో చూడొచ్చు, లాక్ అన్లాక్ చూడొచ్చు, సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఫోల్డ్ మిర్రర్స్. స్టీరింగ్ కంట్రోల్ చూసుకోవచ్చు అండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్. అండ్ ప్రతి ఫీచర్ ఉందండి ఇందులో, కాల్ మాట్లాడుకునే ఫెసిలిటీ మొత్తం ఉన్నాయి. అండ్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చింది. ఇందులోనే రివర్స్ కెమెరా వస్తుంది అండ్ మ్యాప్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇన్బిల్ట్ మ్యాపింగ్ సిస్టమ్ అనేది ఉండిద్ది, నో నీడ్ టు కనెక్ట్ ఇంటర్నెట్ అన్నమాట. మీకు డైరెక్ట్ వస్తుంది మ్యాప్స్ ఆఫ్లైన్ మోడ్లోనే. మీకు ఏసీ అయితే చిల్ వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సాకెట్స్, ఇక్కడ క్లీన్ ఎయిర్ చూడొచ్చు, ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసరికి డైరెక్ట్ 12 volts USB నుంచి ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ ఉంది. ఇది వచ్చేసరికి ఛార్జర్ కూడా ఉందన్నమాట, USB మోడ్, బ్లూటూత్ మొత్తం ఉంటాయండి ఇందులో. చాలామంది ఇష్టపడే ఫీచర్ అండి ఇది, సన్రూఫ్. చాలా చాలా మంది ఇష్టపడతారు, ప్రీమియం కార్స్కి మాత్రమే ఇస్తారు. ఫుల్లీ వర్కింగ్ అన్నమాట, ఇక్కడ మనం చూడొచ్చు. చాలామంది ఇష్టపడే ఫీచర్. అండ్ ఒకసారి బ్యాక్ కూడా చూద్దాం మనం. ఇక్కడ చూడొచ్చు వెర్నా టర్బో డిక్కీ, స్పేస్ వచ్చేసరికి దాదాపుగా 550 liters దాకా ఉండిద్దండి. లాంగ్ జర్నీకి కూడా
మనకి లగేజ్ పరంగా ఇబ్బంది ఏముండదు అన్నమాట. స్టెప్ని చిన్న డెంట్, చిన్న స్క్రాచ్ ఎక్కడ లేదండి. వెహికల్ మొత్తం మీద మీరు చూసుకోవచ్చు, ఎక్కడ షో చేసి అమ్మే కార్లు కాదండి. డైరెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టిన కారు, చాలా ప్రీమియం కారు. ఎవరికైనా కావాలి అంటే నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 8008173143. దీని ఫైనల్ కాస్ట్ వచ్చేసరికి 8,65,000కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తానండి. ఇంజన్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్. ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు క్లచ్ ప్రెస్ చేసి జస్ట్ బటన్ ప్రెస్ చేయాలండి, పుష్ స్టార్ట్ బటన్. సింగిల్ సెల్ఫ్కి ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒకసారి ఇంజన్ బోనెట్ లిఫ్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చండి, ఇంజన్ అయితే ఎగ్దమ్ పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట. ఇక్కడ డ్రైవర్ సైడ్ యాప్రాన్ చూసుకోవచ్చు. ఇంజన్ వచ్చేసరికి సిఆర్డిఐ. మీకు పికప్ కావచ్చు, అసలు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అల్టిమేట్ ఉండిద్దండి. 1.6 ఇంజన్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చండి, ఇది డస్ట్, ఇది డస్ట్ అండి, మట్టి. ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూసుకోవచ్చు. ఎక్కడ చిన్న లీకులు కావచ్చు ఏమీ లేవండి. కారు హ్యాపీగా వచ్చి తీసుకోవచ్చు. అంటే ఒక సెకండ్ హ్యాండ్ కార్ మనం ఒక ఇప్పుడు ఈ కారు ఓనర్ వచ్చేసరికి 17 lakhs ఇన్వెస్ట్ చేసి కార్ షోరూమ్ నుంచి తీసుకున్నారండి 2018లో. అంటే దాదాపుగా ఒక 7 ఇయర్స్ అయింది, సారీ 7 ఇయర్స్ కాదు 6 ఇయర్స్ అయింది అన్నమాట. ఈయన 17 లక్షలు అప్పుడు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి కారు 20 లక్షల దాకా ఉంది, డీజిల్ వర్షన్ లేదు. ఈ కార్ని మనం తీసుకొచ్చి ఒక హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో ఇస్తున్నాం, 8,65,000కి ఇస్తున్నాం. సో అది వర్తా కాదా అనేది మీరు డిసైడ్ అయ్యి నచ్చితే నా దగ్గర రండి. థ్యాంక్ యూ సో మచ్.